ఈ సైకో ముఖ్యమంత్రిని తొందరలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా ఆయన దయచేసి బయట ఉండకుండా జైల్లో పెట్టించాల్సిందిగా మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది మన రాజధాని భోగవాలంటే బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉండాలి. మనకి రెండు కళ్ళులాటోళ్ళు మన రాష్ట్రానికి, అది మన రాష్ట్రానికి రెండు కళ్ళులాటోళ్ళు. అందుకని ప్రజలు అందుకని అంత భారీ మెజార్టీ ఇచ్చారు. అది జైలు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎలా చూస్తారు? అదంతాది బోటను నమ్మకం. ఇంతకితం అలాగే గెలిచాడు కాబట్టి ఆ ఉపప మాత్రం ఉంది. నేను స్వచ్ఛంగా ప్రతి ఒక్కళ్ళు ఓటేసింది, స్క్రీన్ కనిపించింది, కింద పడ్డది ఆ ఓటు అందరికీ. అందరికీ భారీ మెజార్టీ 50-30 వేలు కానించి 50 వేలు 60 వేలు 80 వేలు లక్ష దాటిదాకా వచ్చినారు టీడీపీ వాళ్ళు స్వచ్ఛంగాను. వాళ్ళు ఎలా వదిలేస్తారండి? ఇతర దేశంలో ఓటింగ్ ఇంతకితం 2 లక్షలు పడింది, ఇప్పుడు 6 లక్షలు వేసారంటే ఆఫీసర్లు ఎందుకు వేసారండి? బాధలు పడలేక వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ఈ సైకో పాలన పోవాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని అందరూ కూడా వేసారండి. అది స్వచ్ఛంగా మా ప్రభుత్వంపై ప్రజల మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా కొన్ని అవాస్తవాలు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలు మీరు ఏ విధంగా చూస్తారు? అదంతా నమ్మకం కాదండి. అది వాళ్ళు ఏమీ లేక ఇంకా వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. మా జైలు పోలైపోతామని ఏదోలాగా మళ్ళీ రీకోల్డింగ్ పెడతారు. ఎలా పెడతారండి? స్వచ్ఛంగా గెలిచారు ప్రజల్లో ఉండి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చేసి అందరు ప్రజలు కూడా తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని స్థాపించాలని అంతే గట్టిగా వచ్చింది మనకి ఈ పార్టీ బలంగాను. నేతలపై టీడీపీ నేతలు కక్షపూరిత చర్యలు తీస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? ఎప్పుడండి ఇప్పుడు మరి మా కార్యకర్తలను పొడి చేసి కరి చేసినప్పుడు మా కార్యకర్తలు ఎంతోమంది చనిపోయారు వాళ్ళ చేతుల్లోనూ. ఇవాళ ఊళ్ళు కూడా వదిలేసి పారిపోయారు. ఎవరో మన మాసవరం ఒక ఎమ్మెల్యే ఈఎంను బదలగొట్టే ఇప్పటికి ప్రభుత్వం ఏ దారి తీసుకోలేదు. ఆయన కూడా రామకృష్ణ అండి, ఆయన చేశాడు. వాళ్ళు చేసిన దుర్మార్గం మా ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్న ఎమ్మెల్యే కానీ, జనసేనలో ఉన్న ఎమ్మెల్యే కానీ, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా అలర్ట్ చేశారా? మీ మీడియా చూస్తున్నారు అంతా మీకు తెలుసు ఏ ప్రభుత్వంలో దుర్మార్గం పాలన ఉందో. ఈ ప్రభుత్వంలో ఇంతకితే గతంలో 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశాడు. ఆయన చేసినప్పుడు ఏ అరాసకాలు లేవు మనకి. ఇప్పుడు అదే పాలన ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు. గొడవలు సృష్టించేవాడికి సంపద సృష్టించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ నమ్మకం ప్రజల్లో ఉంది బలంగా. ఓకే, పిఠాపురం విషయానికి వస్తే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడిపోతారా అంటూ కూడా భారీ ఎత్తుగా అయితే బెట్టింగ్స్ అయితే జరిగినాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆయన 2 లక్షల రూపాయలు ఓటుకి 2 లక్షలు వంగ గీత గారు 2 లక్షలు ఇస్తానన్నదిరే, 2 లక్షలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్నారు ఏకఘట్టంగా ఓటు ప్రజలందరూనండి. ఆ తీర్పు ఇచ్చారు కానీ గుణపాఠంగా అప్పుడు ఇప్పుడు ఏమంటుంది దొంగ గీత గారు, నేను ప్రజల్లో అందుబాటులో ఉంటాను నేను, ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈఏపీ గేట్ ఆయన ఉండలేరు మాకు దొరకరు అని ప్రజల్లో ఒక ఉదాంత పెడుతుంది. ఇప్పుడు ఆవిడ ఏమి ఉండదండి, పవన్ కళ్యాణ్ గారు అందరికి అందుబాటు ఉంటారు. అక్కడ వరం గారు కూడా ఆయన కూడా చూసుకుంటారండి, చూసుకుని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మంచి పాలన ఇచ్చి ప్రజల భవిష్యత్తు కోసం అని మాకు ఆ నమ్మకం ఉందండి.